పాతికేళ్లుగా వరుసగా ఓడిపోతున్న గుంటూరు తూర్పులో పాగవేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా ఈసారి గెలవాలి అనే పట్టుదలతో గట్టి అభ్యర్థుల కోసం జల్లెడపడుతోంది. టికెట్ కోసం పార్టీ దగ్గరకు వస్తున్న వారితో పాటు అంతకు మించి స్థాయి ఉన్న అభ్యర్థుల కోసం వెతుకులాడుతోంది. స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందని అంచనా వేస్తున్న టీడీపీ దానికి తగ్గట్లుగా తమ పార్టీ నుంచి గట్టి అభ్యర్థిని రంగంలోకి దింపితే విజయం సాధ్యమని భావిస్తోంది. కర్నూలు, కడప, మదనపల్లి, గుంటూరు, తూర్పు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువ. అక్కడ అన్ని పార్టీలు ముస్లింలకే టికెట్లు ఇస్తూ ఉంటాయి. 2014-2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో ఎక్కడా టీడీపీ అభ్యర్థులు గెలవలేదు. దీంతో మైనార్టీ శాఖను ఎవరికివ్వాలో కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్థం కాని సిచ్యువేషన్. చివరకు నంద్యాలకు చెందిన ఫరూక్ ను ఎమ్మెల్సీని చేసి ఆయనకు ఆ పదవినిచ్చారు. ఈసారి ఆ పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో పార్టీ గతంలో గెలిచిన గుంటూరు తూర్పు మీద దృష్టి పెడుతోంది టీడీపీ. ప్రస్తుత ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ పై పెరిగిన అసమ్మతి, ఆర్థికంగా వెనుకబడ్డారన్న కారణంగా టీడీపీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో పలువురు ఆశావహులు టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. లాల్జాన్ భాషా కుటుంబం నుంచి ఆయన బావమరిది ఆరిఫ్, కుమారుడు గజాయుద్దీన్లు టికెట్ రేసులో ఉన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే నంబూరి సుభాని కూడా త్వరలో టీడీపీలో చేరతారు అన్న ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయిన జియా ఉర్ రెహమాన్ కూడా రాష్ట్ర టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.